వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కన్నర్ అండ్ ఈ వీడియోలో హైయెస్ట్ అప్సైడ్ పొటెన్షియల్ ఉండే స్టాక్ ఐడియాస్ అయితే డిస్కస్ చేద్దాం ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టాక్ సుజ్లాన్ ఎనర్జీ అండ్ సుజ్లోన్ స్టాక్ ప్రైస్ ఒకసారి చూద్దాము సో కరెంట్లీ సుజ్లాన్ ఇస్ ట్రేడింగ్ అరౌండ్ సిక్స్టీ త్రీ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది అండ్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి స్టాక్ అయితే టూ థర్టీ త్రీ పర్సెంట్ అయితే పెరిగింది అండ్ ఫర్దర్గా సుజ్లాన్ ఎనర్జీకి జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అప్ సైడ్ టార్గెట్ సెవెంటీ త్రీ రూపీస్కి ఇచ్చారు ఏదైతే ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న దానికంటే ఎయిటీన్ పర్సెంట్ అప్సైడ్కి అయితే సమానము సో మనందరికీ తెలిసిందే సుజ్లాన్ వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఓఎంఓ అండ్ ఎం సర్వీస్ ప్రొవైడర్ సో ట్వంటీ పాయింట్ సెవెన్ సెవెన్కిగా వాట్ ఆఫ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అక్రాస్ ద గ్లోబ్ సుజ్లాన్కి అయితే ఉంది అండ్ ఇయర్ అంతా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మల్టీ బ్యాగర్ స్టాకే అండ్ ప్రస్తుతానికి కంపెనీ ఫిఫ్టీ టూ వీక్ హైలో స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది సో ప్రమోటర్ వాటా ఇది ఆల్మోస్ట్ థర్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ ప్రమోటర్ వాటా ఉంది ఎఫ్ఐఎస్ క్యూ వన్లో అంటే జూన్ క్వార్టర్లో ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి ఎఫ్ఐ వాటా పెంచుకుంటే మ్యూచువల్ ఫండ్స్ వాటా నైన్ పాయింట్ టూ పర్సెంట్ పెరిగింది ఏదైతే ప్రీవియస్ క్వార్టర్లో మార్చ్ క్వార్టర్తో పోల్చుకుంటే ఎఫ్ఐఎస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ రెండు కూడా సుజ్లోన్లో అయితే వాటా పెంచుకున్నారు అండ్ ఫర్దర్గా సుజ్లోన్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది ట్వంటీ ఫోర్ గెగావాట్కి వాట్కి ఎఫ్ఐ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది ఒక ఎస్టిమేషన్ అయితే ట్వంటీ పాయింట్ సెవెన్ ఉంది అంటే నియర్లీ ఇంకొక త్రీ గెగావాట్ పెంచుకోవచ్చు ఎఫ్ఐ ట్వంటీ సిక్స్ వరకు అయితే అనే ఒక ఎస్టిమేషన్ అండ్ విండ్ టర్బైన్ సెగ్మెంట్లో ఎక్కువగా రెవెన్యూ అవకాశాలు అయితే వస్తున్నాయి మార్జిన్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది సో వాల్యుయేషన్ కూడా అట్రాక్టివ్ కనబడుతుంది కాబట్టి మిగతా ఇండస్ట్రీ పీర్స్తో కంపేర్ చేస్తే సో సుజ్లోన్ ఇక్కడ నుంచి ఒక అప్సైడ్ పొటెన్షియల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ సుజ్లోన్ ఎనర్జీ తర్వాత ఇంకొక స్టాకు సో నెక్స్ట్ స్టాక్ జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుతం ఫార్టీ ఫోర్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది అండ్ లాస్ట్ వన్ మంత్ నుంచి సైడ్ వేస్లో ఉంది దిస్ ఈజ్ సిక్స్ మంత్ చార్ట్ వన్ ఇయర్ నుంచి కూడా సైడ్ వేస్లో ఉంది స్టాక్ అయితే ప్రస్తుతానికి ఏదైతే ఇక్కడ ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రీవియస్లీ స్టాక్ ఇట్లానే ఫాలో అయినప్పుడు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ వరకు వెళ్ళింది అండ్ పాజిబుల్లీ మళ్ళీ నెక్స్ట్ ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అలా వెళ్ళొచ్చు బట్ బిలో ఫార్టీ అయితే వెళ్ళకపోవచ్చు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ బిలో ఫార్టీ స్లైడ్ అయితే కనుక ఫర్దర్గా ప్రైస్ స్లైడ్ అవ్వచ్చు బట్ నా ఎబో ఫార్టీ దగ్గరగా ట్రేడ్ అవుతుంది అండ్ పాజిబుల్లీ ఫిఫ్టీ ఫైవ్ ఒకవేళ ఫిఫ్టీ ఫైవ్ కూడా క్రాస్ అవ్వగలిగితే కనుక సిక్స్టీ వరకు అయితే వెళ్ళొచ్చు అండ్ లెటర్స్ లుకింగ్ టు జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాల్యువేషన్ ఒకసారి చూద్దాము సో మార్కెట్ క్యాప్ ఎయిట్ థౌసండ్ ఫోర్ నైంటీ సెవెన్ కరోర్ ఉంది ఫిఫ్టీ టూ వీక్ లోకి దగ్గరగా ఉంది స్టాక్ అయితే బుక్ వాల్యూ ట్వంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఉంది ఓన్లీ టూ టైమ్స్ ఎక్కువలో ట్రేడ్ అవుతుంది ఈ ఓన్లీ సిక్స్ పాయింట్స్ సెవెన్ ఫైవ్ టైమ్స్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది ఆర్ఓ ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది ఆర్ఓసి లెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది సో దిస్ ఇస్ వన్ ఇయర్ నుంచి స్టాక్ యొక్క మూమెంటమ్ దిస్ ఇస్ త్రీ ఇయర్ ఫైవ్ ఇయర్ బేసిస్ మీద స్టాక్ ఎలా మూవైంది ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు అండ్ కంపెనీ బ్యాంక్ డివిడెండ్ కూడా పే చేయగలుగుతుంది ఈ జూన్ క్వార్టర్లో బ్యాంక్ అయితే ఫైనాన్షియల్స్ పోస్ట్ చేసింది సో ఇదా నెట్ ప్రాఫిట్ త్రీ హండ్రెడ్ అండ్ వన్ కరో నెట్ ప్రాఫిట్ ఆన్ ఫిఫ్టీన్ సెవెంటీ సెవెన్ కరోర్ రెవెన్యూ మీద పోస్ట్ చేయగలిగింది అండ్ ఈపీఎస్ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ వచ్చింది గ్రాస్ ఎన్పిఎస్ అనేవి టూ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్కి ఉన్నాయి అండ్ నెట్ ఎన్పిఎస్ అనేవి జీరో పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్గా ఉంది క్వార్టర్లీ వైజ్ కొద్దిగా ఎన్పిఎస్ పెరిగాయి బట్ ఓవరాల్గా కంపెనీ బెటర్ ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేయగలిగింది సో ఫుల్లీ ఇక్కడ నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ రావచ్చు సో ఉజీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ఎట్ ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఐఎస్ హోల్డ్ చేస్తున్నారు సెవెన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ బీఐఎస్ హోల్డ్ చేస్తున్నారు సిక్స్టీ సెవెన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పబ్లిక్ హోల్డ్ షేర్ హోల్డింగ్ అయితే ఉంది సో ఉజీవన్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినా కూడా ఎక్కువగా ఎఫ్ఐ హోల్డింగ్ పెంచుకున్నారు జూన్ క్వార్టర్లో మీన్స్ బయింగ్ ఇంట్రెస్ట్ అయితే వచ్చింది ఈ ప్రైస్ దగ్గరగా అండ్ ఉజ్జీవన్ తర్వాత ఇంకొక స్టాక్ సో లెటర్స్ లుక్ ఇన్ టు సౌత్ ఇండియన్ బ్యాంక్ సో సౌత్ ఇండియన్ బ్యాంక్ స్టాక్ కూడా ట్వంటీ ఎయిట్ రూపీస్ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది అండ్ ఇమీడియట్ గా థర్టీ టూ రూపీస్ టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు ఈ స్టాక్ కి అండ్ సీదా సౌత్ ఇండియన్ బ్యాంక్ లైక్ జియోజిత్ లైక్ వీళ్ళు టార్గెట్ ప్రైస్ థర్టీ టూ రూపీస్కి అయితే ఇచ్చారు సో బ్యాంకింగ్ స్టాకే ఇది అండ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కంపెనీ లైక్ బ్యాంక్ నైన్ ఫిఫ్టీ ఫైవ్ బ్రాంచెస్ ఉన్నాయి సౌత్ ఇండియాలో కరెంట్లీ లోన్ బుక్ అనేది ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ ఎయిటీ కరోర్ ఉంది డిపాజిట్ బేస్ హండ్రెడ్ అండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థర్టీ టూ కరోర్గా ఉంది సో క్యూ వన్ రిజల్ట్స్ కూడా బ్యాంక్ అయితే పోస్ట్ చేయగలిగింది సో క్యూ వన్ రిజల్ట్స్ కూడా బెటర్ క్యూ వన్ రిజల్ట్స్ అయితే కంపెనీ బ్యాంక్ పోస్ట్ చేయగలిగింది సో అడ్వాన్సెస్ స్ట్రాంగ్ ఉన్నాయి లెవెన్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ పెరిగాయి అండ్ లోన్ డిస్బర్స్మెంట్ ఇంప్రూవ్ అయింది ప్యాట్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది అసెట్ క్వాలిటీ దట్ ఈస్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అండ్ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్గా ఉన్నాయి సో అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉన్నాయి అండ్ ఫర్దర్గా ఈ బ్యాంకింగ్ స్టాక్లో ఒక ట్రెండ్ అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఎట్ ప్రజెంట్ మార్కెట్ క్యాప్ సిక్స్ థౌసండ్ నైన్ నైంటీ ఎయిట్ కరోర్గా ఉంది ఫిఫ్టీ టూ వీక్ హై నుంచి స్టాక్ కొద్దిగా కరెక్షన్ జరిగింది ఎఫ్ఐఎస్ థర్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వాటా ఉంది మ్యూచువల్ ఫండ్ వాటా ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఉంది సో సౌత్ ఇండియన్ బ్యాంక్ లాస్ట్ వన్ ఇయర్స్ స్టాక్ యొక్క మొమెంటం చూడండి హయ్యెస్ట్ థర్టీ ఫైవ్ నుంచి ఒక ఫాల్ అయితే కనబడుతుంది అండ్ పాజిబుల్లీ ఇక్కడ నుంచి స్టాక్ అయితే అప్ ట్రెండ్ వెళ్ళొచ్చు సో దిస్ ఈజ్ సౌత్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఇంకొక స్టాక్ లిమిటెడ్ ఇది వన్ ఇయర్ నుంచి స్టాక్ యొక్క మొమెంటమ్ ఇది అండ్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి స్టాక్ ఎలా మూయిందో ఇక్కడ క్లియర్గా చూడవచ్చు సో ఫర్దర్గా వీ టూ రిటైల్ కూడా వెంచూరా థర్టీన్ ఫిఫ్టీ టార్గెట్ ప్రైస్ ఇచ్చారంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అప్ సైడ్కి అయితే సమానము అండ్ దిస్ ఈజ్ వీ టూ రిటైల్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్కి సంబంధించిన వాల్యుయేషన్ అరౌండ్ మార్కెట్ క్యాప్ టూ థౌజండ్ ఎయిట్ నైంటీ టూ కరో మార్కెట్ క్యాప్ ఉంది ప్రైస్ ఎయిట్ థర్టీ సిక్స్ దగ్గరగా ప్రైస్ అయితే ట్రేడ్ అవుతుంది ఎట్ ప్రజెంట్ ఫిఫ్టీ టూ వీక్ లో నుంచి స్టాక్ అయితే ఎక్కువగా పెరిగింది సో వన్ ఆఫ్ ద లీడింగ్ బ్రాండే వీ టూ రిటైల్ కూడా ఫ్యాషన్ సెగ్మెంట్లో అండ్ వీళ్ళకి విశాల్ మెగామార్ట్ సో విశాల్ మెగామార్ట్ ద్వారా వేరియస్ ప్రోడక్ట్స్ని అయితే వీళ్ళు సెల్ చేస్తున్నారు అండ్ కంపెనీ యొక్క వాల్యుయేషన్ ఒకసారి చూద్దాము సో వీ టూ రిటైల్ లిమిటెడ్ త్రీ థౌజండ్ థర్టీ సెవెన్ కరో మార్కెట్ క్యాప్ ఉంది ఫిఫ్టీ టూ వీక్లో నుంచి స్టాక్ ఎలా సర్జైంది ఇక్కడ క్లియర్గా చూడొచ్చు పిఈ హండ్రెడ్ అండ్ లెవెన్ ఉంది బుక్ వాల్యూస్ సెవెంటీ నైన్ ఉంది ఆర్ఓఈ కానీ ఆర్ఓసి కానీ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో దిస్ ఈజ్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి స్టాక్ యొక్క ట్రెండ్ సో వన్ ఆఫ్ ద మల్టీ బ్యాకర్ స్టాక్ ఇయర్ అంతా కూడా అండ్ కంపెనీ ఎట్ టు పోస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ అప్ టు మార్చ్ వరకు అయితే త్రీ పాయింట్ ఎయిట్ సెవెన్ కరో ప్రాఫిట్స్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది అండ్ ఫర్దర్గా టూ రిటైల్కి కూడా హెల్దీ సైడ్ పొటెన్షియల్ అయితే ఇచ్చారు అండ్ టూ రిటైల్ లిమిటెడ్ ప్రజెంట్లీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ దగ్గరగా ఉంది అండ్ టార్గెట్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీకి ఇచ్చారు వెంచూరా క్యాపిటల్ అండ్ నెక్స్ట్ స్టాక్ స్టీల్ స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ లిమిటెడ్ అండ్ ఇది టూ థర్టీ ఎయిట్ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది దిస్ ఈజ్ వన్ ఇయర్ ట్రెండ్ స్టాక్ది అండ్ ఇక్కడ నుంచి స్టాక్లో హయ్యస్ట్ అప్సైడ్ త్రీ థర్టీ వరకు అయితే ఇచ్చారు అండ్ ఐసీఐసీఐ డైరెక్ట్ రీసెర్చ్ నుంచి అండ్ టార్గెట్ త్రీ థర్టీ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ అప్సైడ్కి అయితే సమానం సో చండీగఢ్ బేస్డ్ కంపెనీ బేసికల్గా వీళ్ళు ప్రొడ్యూస్ చేసేది ఆటోమోటివ్ వీల్స్ స్టీల్ అండ్ అలాయ్ వీల్స్ సో ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ రెవెన్యూ మీక్స్ చూస్తే అలాయ్ వీల్స్ నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సెవెంటీ టూ పర్సెంట్ స్టీల్ వీల్స్ నుంచి వచ్చాయి మార్కెట్ షేర్ లైక్ ప్యాసింజర్ వెహికల్లో థర్టీ సెవెన్ పర్సెంట్ మార్కెట్ షేర్ అయితే ఉంది ట్రాక్టర్ సెగ్మెంట్లో ఫార్టీ టూ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉంది కంపెనీకి అయితే అండ్ కంపెనీ మార్కెట్ క్యాప్ త్రీ థౌజండ్ సిక్స్ సిక్స్టీ ఫోర్ కరోర్గా ఉంది టూ ఫార్టీ దగ్గరగా ప్రస్తుతానికి అయితే ట్రేడ్ అవుతుంది ఫిఫ్టీ టూ వీక్ లో నుంచి అయితే స్టాక్ అయితే పెరిగింది ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ వరకు అక్కడ నుంచి స్టాక్లో సిగ్నిఫికెంట్గా ఫాల్ అయితే కనబడుతుంది పిఈ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ మాత్రమే ట్రేడ్ అవుతుంది బుక్ వాల్యూ నైంటీ వన్ పాయింట్ నైన్ ఉంది స్టాక్ ట్రేడ్ అవుతుంది టూ ఫార్టీ సో టూ టైమ్స్ ఎక్కువగా ట్రేడ్ అవుతుంది ఆర్ఓ ట్వంటీ పాయింట్ త్రీ పర్సెంట్ ఆర్ఓసీ సెవెంటీన్ పర్సెంట్ అయితే ఉంది అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక జూన్ క్వార్టర్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కరోర్ సేల్స్ వచ్చాయి ఫార్టీ వన్ కరోర్ నెట్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది సో సీక్వెన్షియల్గా ప్రాఫిట్స్ కొద్దిగా తగ్గాయి బట్ ఓవరాల్గా కంపెనీ ఏబుల్ టు జనరేట్ గుడ్ ప్రాఫిట్స్ అండ్ ఇక్కడ నుంచి కంపెనీ అవుట్లుక్ అయితే బూలిష్గా ఉండే ఛాన్స్ ఉంది సో ఇది మేజర్గా టాప్ ఫైవ్ స్టాక్ ఐడియాస్ విత్ ద హయ్యెస్ట్ అప్సైడ్ పొటెన్షియల్ అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్ థ్యాంక్ యూ